ప్రత్యేక హోదా కోసం ఎంపీ శివప్రసాద్ ఢిల్లీలో చేపట్టిన వినూత్న నిరసనలను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన అల్లుడు నరసింహప్రసాద్ తనదైన శైలిలో పోరాటానికి సిద్దమయ్యారు. తోటి యువకులతో కలిసి హోదాపై ఓ పాటను చిత్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. హోదా కోసం సీఎం ఎంపీ శివప్రసాద్ చేస్తున్న పోరాటంలో తాను భాగస్వామి కావాలన్న ఉద్దేశంతోనే ఈ పాట విడుదల చేసినట్టు తెలిపారు నరసింహప్రసాద్. డిజిటల్ పద్ధతిలో జనాలకి చేరువైతే, ఈ ఉద్యమాన్ని డిజిటల్ ఉద్యమంగా మార్చగలిగితే చాలా మందికి చేరువవుతుందనే ఒక ఆశతో ఈ చిన్ని ప్రయత్నం చేశాను. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలు, వీటి మధ్య ఒక అనాథ బిడ్డని దగ్గర తీసుకొని చేరదీస్తున్న పద్ధతిలో విడిపోయిన ఈ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలి అనే భావంతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగున అడ్డంకులు, అడుగడుగున అవమానాలు చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని వెనక్కి లాగాలనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి పుట్టిన ఒక ఆలోచనతో ఈ చిన్న పాట రాసి నాకున్న మీడియాతో డిజిటల్ పద్ధతిలో ఈ ప్రయత్నం చేశాము. ఇది 10 మందితో స్టార్ట్ అయ్యి గ్రామాల్లో రచ్చబండ దగ్గర నుంచి 10 మందితో, 100 మందితో, వేలు, లక్షలు, కోట్ల మంది తెలుగు ప్రజలకు దగ్గరయ్యేదానికి మా బృందం, మా స్టూడెంట్స్ అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లి ఒక ఈ యొక్క ఉద్దేశాన్ని జనాలకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా, చేదోడువాదులుగా ఉంటారనే ఒక ప్రయత్నం చేశాం. విన్నారా విన్నారా ఈ విడ్డూరాన్ని కన్నారా, విన్నారా ఇది విన్నారా ఈ విడ్డూరాన్ని కన్నారా. రాష్ట్రం చేసి ద్రోహం చేసి అప్పులు పంచారే, తల్లి తండ్రి లేని ఓ కురిటి బిడ్డల చెత్తలో వేశారే. ఆ బిడ్డనెత్తుకొని అప్పున చేసి ఉన్నానన్నాడే, నేనున్నానన్నాడే. ఎవరు? ఇంకెవరు? మన చంద్రన్న, నారా చంద్రన్న. ఉన్నాడే ఉన్నాడే మన కండగ చంద్రన్నున్నాడే, ఉన్నాడే మనకున్నాడే మన కన్నీ తానై ఉన్నాడే మన నారా చంద్రన్నున్నాడే.